కొనసాగుతున్న పథకమే, మరి దాన్ని ఆపేశారు కదా, ఇక దాన్ని దీన్ని కంపేర్ చేసి ఆగిపోవాలి కదా. ఒకళ్ళకి ఇస్తున్నారు, ఒకళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటనా. రైతు బంధుని ఆపారు, అవును, అది ఏంటి కరెక్ట్ గా ఆ టైంలో రిలీజ్ చేయడం అంటే అది కొత్త పథకం కాదు. అవును, అదే. మరి పసుపు కుంకుమ కొత్త పథకానికి ఎట్లా అలౌ చేశారు అంటే చంద్రబాబు గారికి ఒక్కడికే స్పెషలా, ఆయన ఆపలేదు కదా, చెట్ట చివరి రోజు దాకా ఇచ్చారు కదా. అంటే ఏంటంటే ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే దాని మీద ఉంటుంది. పసుపు కుంకుమ మీద కంప్లైంట్ ఇవ్వాలి వైసీపీ, రైతు బంధు మీద కంప్లైంట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ, అట్లాగే ఇప్పుడు దీని మీద కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు. కాబట్టి కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ ఉంటది, కంప్లైంట్ లేకపోతే ఉండదు, అందువల్ల ఇచ్చారు. కంప్లైంట్ ఆధారితమైనటువంటి నిర్ణయం మీద కోర్టులు జోక్యం చేసుకోవచ్చు, చేసుకున్నాయి. కాకపోతే అత్యవసరం ఏం కాదు అవి. కాకపోతే ఇక్కడ ఓ భయం సమస్య ఏముంటుందంటే జగన్ లేకపోతే ఇస్తారు లేదో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో అన్న క్యాంటీన్ తీసేయలేదా, అట్లాగే చంద్రబాబు టైంలో బిల్లులన్నీ ఆపేలేదా, అట్లాగే రాజశేఖర రెడ్డి టైంలో కట్టించిన ఇళ్ళన్నీ ఆపేలేదు చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నటువంటి బిల్లులు ఆపేలేదు అయినా, తర్వాత కొన్ని పోలవరం లాంటిది కాంట్రాక్ట్లనే మార్చేలేదా, ఇంకోటి డబ్బులకు సంబంధించి అంత ముందు ఇచ్చుకొచ్చారా కిరణ్ కుమార్ రెడ్డి గానీ ఆ టైంలో పథకాలకి ఇవ్వలేదు కదా. కాబట్టి కావాలని ఇవ్వరు, ఆ భయం ఉంటది. ఇప్పుడు కాకపోతే ఏంటి, ఇప్పుడు ఎలక్షన్ లోపు అయితేనే పడతాయి వెనక్కి, ఎలక్షన్ తర్వాత 13వ తారీఖు తర్వాత ఏమంటదే గవర్నమెంట్ చెప్పలేం, వాళ్ళ చేతిలో ఉండకపోవచ్చు తాత్కాలిక ప్రభుత్వం కదా, మళ్ళీ ప్రధానికి గవర్నర్ జోక్యం చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ తతంగం ఉంటుంది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ వేసింది కాబట్టి వాళ్ళు నడిస్తే నడిచినట్టు, లేదంటే అవన్నీ అబేయన్స్ లో పడిపోయినట్టే.